ఉరి నత్తలేవు గాని ఆ కోరడు బాగా మెండ్రపల్చిండు ఇంటికాడు ఉన్న గాడికే ఇంత కోపం వస్తుందా మరి లేకపోతే ఏంటిది నేను కరువు పని పోతానా కరువు పని పోతే మావ కరువు పని పోతుందని డబ్బు సాటిపోయి ఏమంటా కోరడం బాగా నిలుగుతాడు కదా నేను అక్కడ పోషిత్తుల డబ్బుల 100 రూపాయలు పెట్టిన ఆ ఊరు పెరిగింది చేయించి కచ్చుకో మంగళూరు నుంచి పోయి ఇక్కడ కేజీఎఫ్ ఎస్సీడ కనగత్తి పోరు ఐసా అదేవతో చెప్తే నెత్తి మీద పూరు చేయించుకోకుంటావా ఇసు కాదే ఎస్సే ఎస్సు కాలేజీ సెలవు వచ్చినప్పుడల్లా కనగారు తక్కించి పోవుకుంటా ఆడిపోరగా నెమ్మడి తిరుగుతానవా తిరుగు కొడుక తిరుగు కనగారి పోరి కాదే కొత్త సినిమా కేజీఎఫ్ వచ్చింది దానిలా హీరో ఇట్లా స్టైల్ గా ఉంటాడే గది మాట్లాడతానే నిన్న మీ సార్ ఫోన్ చేసిండు నువ్వు కాలేజీ లో అని సార్ చదువుతలేవాట ఏం చదువుతలేవాట మధ్యాహ్నం దింకపోతానమాట సార్ మొన్న క్లాస్ చెప్తా అంటే ఒక క్వశ్చన్ అడిగిండు దాని ఆన్సర్ చెప్పే వరకు నీకు ఎలా ఫోన్ చేసినట్టున్నాడు చదువుతలేడని పెద్ద సార్ అట ఆయనే ఫ్రెండ్స్ లో ఏందో నట మరి చదువు చెప్పడాట ఆయనే వచ్చి నిల్చుండుడేనట మరి అదేనే మా ప్రిన్సిపల్ సారే మొన్న క్లాస్ రూమ్లోకి వచ్చి క్వశ్చన్ అడితే చెప్పపోయే వరకు నన్ను అట్లా కంట్లో పెట్టుకున్నాడు అందుకే నీకు ఫోన్ చేసింది కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటా తిరుగు ఆడిపోరగానే నెంబర్ తిరుగు నువ్వు చదువు లేదట ఏం లేదట గాని నీవు నీ కథ చెప్తా గాని నేనేం చదువుతున్నా బరాబర్ చదువుతా పరీక్షలు వస్తానే అట అదే మరి పాస్ అవుతావో మరి ఫెయిల్ అవుతావో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు కావచ్చు గానీ అక్కలు బావా వస్తారట మన అక్క గిట్లా అక్కను బావా వస్తారట పిల్లగాళ్ళు గిట్ట వస్తారట నువ్వు ముందకాయలు ఒక సదా నేతనన్నాడు చర్చి ఇంటికాడ అలా ముందుకెళ్ళిన బుద్ధి ఇంటికాడనే ఉండు సరే పది నేను చెప్తా పడు నువ్వు మంచిగా పోయావు నేను ముందుకెళ్ళి చెప్పినావు అది వేస్తానన్నాడు పో సరే నువ్వు పోకరు పని వచ్చినాయి గారు ఏం చేద్దాం అట్టిగా ఇంటిగా ఉంటాను ఏం చేసుడెక్కడన్నా ఆ పోరాలు వాళ్ళ చుట్టాలు ఇంటికి మా ఇద్దరం ఈడున్నాం మన ఇద్దరం ఉన్నాం ఏం ఇద్దాం రా ఏం చేద్దాం మరి పొరాకుండా ఇంటికాడ ఉంటే ఏం చేద్దాం ఇతకాయలు పోదామరా మరి ఒకసారి ఇతకాయలు కోతేనే వడదెబ్బలాకి మేము ఇంటికాడ ఇతకాయలు అది కానన్నా ముందుకాయలు ఇల్లా వేసారు తిన్నావా మరి కూడా ముందుకాయలు మనకెందుకు ఎత్తారా కళ్ళదాటోళ్ళకి ఎత్తారు గౌండు అసలు మనకు ముందుకాయలు వేసేటోళ్ళు ఏడు దొరకాలి కళ్ళదాటోళ్ళు ఏడు దొరకాలి అసలు వీళ్ళందరూ ఏడు దొరకబట్టాలి ఎందుకు ముందుకాయల కోసం మూడు మనల్ని ఎత్తుకుంటే ముందుకాయలు వస్తాయి కూడా తెలుగు మాట మాట్లాడుతున్నా ఏంటి అయితే సంతానం సరిద్దాం పరా నువ్వు తాగుతావా బావా కళ్ళు అవుతావు తాగుతావా అంటే చిన్నబాటలు లేపురి ఇక తాగుదాం మరి అయితే పెద్దబాటలు తీసుకుంటారా మీరు చిన్నోళ్ళు కారా ఇక మీరు తాగుతారో తాగారు పెద్దబాటలు ఇక నాతను కూడా కాదు చిన్నబాటలు అయింది అనుకో సర్వత్ మంచిగా కళ్ళు రాజా నాకు కళ్ళు తాగేటోళ్ళకి ముందకాయలు అవుతాను అన్నాడు అందుకే నిన్ను తాగుతావా తాగుతావా అని అడుగుతాను ఎందుకు అడుగుతారా ఇగో అక్కును బావలకి ఇట్లా వస్తారట అందుకే అమ్మ ముంజకాయలు ఏమని చెప్పిందట గౌండులకు అందుకే ఆయన వేసిండు పట్టుకొని వస్తాన ఇంక మీరు తాగుతావు తాగుతావు అంటే నాకు తాయి పిత్తరు కావచ్చు అని నేను అనుకుంటాను కాదు వాళ్ళ కోసం అని ముంజకాయలు తీసుకొస్తాను అంతే ఇంకా మనకు సంతానం కూడా చెప్పామనుకున్నాం కదా ఏ సంతానం పోతానండి అడ్డుపట్టు ఏందిరా ఏం చెప్పాలనుకుంటారు ఏం లేదు బా నేను కుమారేమో నువ్వు ఈ ఊర్లో మాటలు కదా దాని గురించి మాట్లాడుకుంటున్నావు అవును సంతానం నువ్వు మన పల్సర పని వేసుకొని పోతాను మా బస్సులో పోరాడినంతా నీ గురించే మాట్లాడతారు మాడలతో అనుకుంటా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మీవో నీ గురించి గింతగానం మాట్లాడుకుంటా అలక్య నిన్న మాట అన్నది ఏమన్నది అలక్య నువ్వు మాడలుగుండి ఉంటావట కానీ కొంచెం తాను చెప్తావని అంటాను అలక్య నేను నీకు కొంచెం తాను చెప్తాను అన్నది ఇప్పుడు వాడితే ముంజకాయలు ఇవ్వట అందుకే నేను కొంచెం అంటాను ఈ ముంజకాయలు కొంచెం తాను చెప్తానారా నేను మామూలుగా ఆరా మీరు మీకు ఇవ్వబోతే ఇంకెవరికి ఇతర ముంజకాయలు తిను ఇచ్చాడు ముంజకాయలు ఒక ముంజకాయలు కొంచెం దాన్ని చెప్తాను ఎవరన్నా పూర్తి ఇవ్వాలి మన ముంజకాయలు ఇచ్చాడు మన గోరు ముంజకాయలు ఇచ్చేది ఎక్కువ అంటే కోసం అంటావు అరే మనమే కోసుకున్నాం సపరేట్గా ఆ కరెక్టే మనమే కోసుకున్నాం పారి పారి Thank you.
గిని మంచిలు తేపో ఏ నక్కును బావకి ఇట్లా అత్తనారా లింక రాలేదేంటి నాన్న రోజులైనా కత్తరట అక్కకు బావకు ఏందో పని పడ్డదట రాలేదు అంతేనా ఏమని టెన్షన్ పడ్డా టెన్షన్ దేనికి ఏ టెన్షన్ లేదండి కుత్తనే అన్న అట్లా కుత్తనే తెచ్చిన ముందకాయలు ఎవిగా ఈ సంవత్సరం మొత్తం తినలే తేపో తిందాం ముందకాయల ముందకాయలకు పోలేదా తేలేదా పోయినా తెచ్చినా గానీ మధ్యలో పోరగాళ్ళు అడిగితే వాళ్ళకే ఇచ్చిన ముందకాయలు అక్కోళ్ళకు బావోళ్ళకు తెచ్చిన ముందకాయలు మంది పోరగాళ్ళకు దానం చేసుకుంటూ వచ్చినవా దానం చేసిన అంటే ఇక పోరాలు ముందకాయలు తిన బుద్ధి అయితే అందా వల్ల వాళ్ళకే ఇచ్చిన ఏం చేయమంటావు అక్క బావ వచ్చినట్ట ఏదంటే అల్లుని ముంగట ఇద్దరు పోకపోయి పోరగాన్ని ఇటు కనిపించని పొయ్యిలో పెడతా పొయ్యిలా కాళ్ళు బొక్కలు ఇచ్చి పోరగండకి ఇచ్చిందని చెప్తానా ఇంకా ఈసారి అయింది అయింది కానీ మళ్ళీ ఏమంటే గవర్నమెంట్ ముందుకాయలు ఎయ్యడు ఇక మళ్ళీ ఎత్తడా ఇక అక్కను బాగా వచ్చేటప్పుడు మళ్ళీ ఏమంటే మళ్ళీ ఒకసారి ఎత్తాడా ఇంకా ఎయ్యడు నీకు నాలుగు రోజులు ఆ తిండి పెట్టకుంటుంటే అప్పుడు నీకు ఎండుతుంది అప్పుడే ఏర్పడుతుంది ఉండు బిడ్డ ప్లీజ్ అబ్బా బాగా కష్టపడతాను సబ్స్క్రైబ్ చేయరి కంపల్సరీగా.